మీకు శక్తి ఉంది, మీకు యుక్తి ఉంది, మీకు పట్టుదల ఉంది, మీకు పౌరుషం ఉంది, పోరాడే శక్తి మీకుంది. ఇదంతా సంఘటితమై మీరందరూ ఏకమై తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ కు 14 సీట్లు ఇవ్వండి. మీ బిడ్డను 15 ఆగస్టు తిరిగే లోపల మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా, మీకు మాట ఇస్తున్నా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా మిత్రులారా. రాజకీయంగా ఇవాళ ముదిరాజులు వెనుకబడ్డారు, మా మాదిగ సోదరులు వెనుకబడ్డారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకు రావాల్సిన అవకాశాలు రాక పీజీలు పిహెచ్డీలు చదువుకున్న మాదిగ సోదరులు ఇవాళ అన్యాయానికి గురవుతున్నారు. అందుకే మిత్రులారా, మాదిగల ఏబిసిడి వర్గీకరణ మీద 10 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు సుప్రీంకోర్టులో కేసు వాదించకపోతే నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే పెద్దలు దామోదర్ నరసింహరాజు నరసింహ గారితో పాటు 8 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపించి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి మాదిగల వర్గీకరణ ఏబిసిడి జరగాల్సిందే అని చెప్పి కేసును నేను వాదించిపించిన. శాసనసభలో వర్గీకరణ చెయ్యాలి అని కొట్లాడితే ఆ ఎల్లో సంపత్ కుమార్తో పాటు నన్ను మార్షల్స్ను పెట్టి పోలీసులను పెట్టి గొర్రెలు నీడ్చిన తీర్చి బయట పడేసిండు చంద్రశేఖరరావు. ఇవాళ మాదిగలకు అన్యాయం చేసింది చంద్రశేఖరరావు కాదా? ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, కొంతమంది మాదిగ ఉద్యమంలో ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడిన వాళ్ళు ఇవాళ నరేంద్ర మోడీ కోటేయండి భారతీయ జనతా పార్టీని గెలిపించమని అడుగుతున్నారు. నేను ఆ మిత్రుడిని కోరదలుచుకున్నా, నేనేం అనదలుచుకోలే. చంద్రశేఖరరావు ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినాడు, ఏ ఒక్కరు పలకరించే వాళ్ళు లేకపోతే నేను జైలుకి వెళ్ళి అండగా నిలబడి న్యాయవాదులతో మాట్లాడి బెయిల్ ఇప్పించడానికి కొట్లాడింది నేను. ఆయన వర్గీకరణ కోసం ఈ తెలంగాణలో ఉద్యమాలు చేయడానికి వీల్లేదు, నిరసన తెలపడానికి వీల్లేదు. పోలీసుల నిర్బంధాలు కొనసాగుతుంటే పరేడ్ గ్రౌండ్లో ధర్మయుద్ధం కార్యక్రమానికి అండగా నిలబడి ఆయన మాదిగల వర్గీకరణకు అండగా నిలబడి వర్గీకరణ జరగాల్సిందే, మాదిగలకు న్యాయం చేయాల్సిందే అని చెప్పి అండగా నిలబడ్డది నేను. అందుకే ఇవాళ సోదరులారా, ఈ వేదిక మీద నుంచి నా మాదిగ సోదరులకు నేను చెప్తున్నా, సిరిసిల్ల రాజయ్య గారిని ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చేసిన, అట్లూరి లక్ష్మణ్ని విప్పుగా అసెంబ్లీలో వేసిన, పాల్వాయి రజనీ కుమార్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్ చేసిన, ప్రీతం కుమార్ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ని చైర్మన్గా కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇచ్చిన, ఇవాళ నా పేసీలో ఐఏఎస్ అధికారి సంగీత సర్వే సత్యనారాయణ సెక్రటరీగా నా పేసీలో ఉందంటే ఒక మాదిగ బిడ్డకు అవకాశం ఇచ్చిన, ఇవాళ మిత్రుడు సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీగా మహారాష్ట్రకి ఇన్ఛార్జ్గా ఈరోజు వారు ఏఐసిసి సెక్రటరీగా ఉన్నారు. దామోదర్ రాజ నరసింహ గారు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. ఇవి సరిపోతాయంటే ఇవి సరిపో, నాకు తెలుసు మీ జనాభా ఎంతుంది, మీకు ఇన్నాళ్ళు జరిగిన అన్యాయం ఏంది, మీ ఆవేదన మీ ఆలోచన నాకు తెలుసు. అందుకే రేపు రాబోయే రోజుల్లో పార్టీ తీసుకోబోయే నిర్ణయాలలో పార్టీ నియామకాలలో మాదిగ బిడ్డలకు న్యాయం చేసి మీకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, మల్లికార్జున్ ఖర్గే గారు తీసుకుంటారు. సోనియామ్మను ఒప్పించి మెప్పించి వర్గీకరణను పార్లమెంటులో చట్టం చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మాదిగ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ కుర్బ యాదవ్ సోదరులు ఆనాడు కేసీఆర్ ఎవరికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోతే నేను ఆలోచన చేసి మా మహబూబ్నగర్ జిల్లా నుంచి కుర్మ యాదవ్ సోదరులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలని నడిగడ్డ గద్వాల కోటలు సరిత తిరుపతయ్యను ఒక కురువ యాదవ్ బిడ్డను నేను ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించడానికి ప్రయత్నం చేస్తే గద్వాల కోటలో కుట్ర చేసి కుతంత్రాలు అన్నీ బీఆర్ఎస్ బీజేపీ ఏకమైపోయింది. ఆనాడు చీకటి ఒప్పందం చేసుకొని అప్పటి వరకు తగాదాలు ఉన్నాయి మాకు, మా ఇంటి మీద కాకి ఇంటి మీద బాలేదు అని చెప్పిన వాళ్ళు ఇవాళ మామ అల్లుళ్ళు ఒక్కటైపోయి కుమ్ముక్కు రాజకీయాలు వేసి ఒక సరితను ఒక ఆడబిడ్డను ఒక కురువ యాదవ్ ఆడబిడ్డను మామ అల్లుళ్ళు ఏకమై అర్ణమ్మ నాయకత్వంలో బీజేపీ ఓట్లని బీఆర్ఎస్ కేసి 5000 ఓట్లు తక్కువ మెజార్టీతోని ఇవాళ ఆడబిడ్డను ఓడగొట్టారు. నిజంగానే సరితమ్మ గెలిచినుంటే ఇవాళ మంత్రివర్గంలో మంత్రి అయ్యేది యాదవ్ సోదరులారా.
కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేకుండే మన మంత్రివర్గంలో సీతక్క ఒక ఆదివాసి బిడ్డకు, కొండా సురేఖ ఒక బలహీన వర్గాల బిడ్డకు ఇచ్చినాం. సరితమ్మ గెలిచిన ఉంటే ఇవాళ మన మంత్రివర్గంలో మంత్రి అయ్యి ఉండేది. అంటే ఎన్నికలు వచ్చినప్పుడు పేదోళ్ళను గెలవాల్సినప్పుడు, పేదలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ అనుకున్నప్పుడు, బంగ్లా రాజకీయాలు, కుమ్ముక్కు రాజకీయాలు, అర్ణమ్మ దివాలకు రాజకీయాలు ఎట్లుంటాయో ఇవాళ కుర్మయాదవ్ సోదరులారా మీరు ఆలోచన చెయ్యండి. అందుకే ఇక్కడ అన్యాయం జరిగిందని అనిల్ కుమార్ యాదవ్ను ఏమా ఏమిలు ఉద్దండులు, యోధాను యోధులు ఉన్నా వాళ్ళని కాదని రాజ్యసభలో మీ యాదవ్ బిడ్డను అనిల్ కుమార్ యాదవ్ను రాజ్యసభలో 10 పైసలు ఖర్చు లేకుంటే నామినేషన్ కు 10,000 కూడా పార్టీ కట్టి ఇవాళ 200-300 కోట్లు ఖర్చు పెట్టిన రాణి ఎంపీ పదవి ఇవాళ యాదవ్ల బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ అన్ని జరిగినాయంటే ఒక రజక ఈర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే అయిందన్న, ఒక ముదిరాజు బిడ్డ సిఆర్ ఎమ్మెల్యే అయిందన్న, ఒక సరితమ్మకు యాదవ్ బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందన్న, ఒక అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ రాజ్యసభ సభ్యుడైందన్న, ఒక మాదిగ బిడ్డ సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీ అయిందన్న, మహబూబ్నగర్ పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా ఇవాళ నేను ఎక్కడ నాయకత్వం వహిస్తున్నానో అక్కడ నాయకుడిగా ఇవాళ నాయకత్వం వహిస్తున్నాడంటే ఇవన్నీ సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలని ఆలోచన చేసింది కాబట్టి ఇవన్నీ జరిగినాయి సోదరులారా. ఇవాళ పర్ణిక రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కానీ వాళ్ళ తాత తండ్రి ఇచ్చిన వారసత్వం, వాళ్ళ మేనమామ నేర్పిన విద్య ఏదైతుందో, ఈ ప్రాంత పేదలకు న్యాయం జరగాలి, నారాయణపేట మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి అని ఇవాళ మీ ముందు అడిగింది. నేను మీకు మాట ఇస్తున్నా, తప్పకుండా నారాయణపేట మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చే బాధ్యత నాది.